సో పాయింట్కి వస్తున్నాను సో ద మెయిన్ రీజన్ నాకు నేను ఫస్ట్ టైం మీ స్ట్రీమ్ ఒక రావడం నాకు ఫ్రెండ్ ట్రు పంపించాడు ఎస్ సార్ సో నాకు రిలీజియన్స్ మీద నేను హిందూని యాజ్ అటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ డాక్యుమెంట్ నేను చిన్నప్పటి నుంచి అండ్ రేస్డ్ బై హిందూ వాల్యూస్ అట్లానే అని అయ్యాను అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఐ చూజ్ ఎవ్రీథింగ్ ఈస్థింగ్ అవుట్ ఆఫ్ టెక్స్ట్ అండ్ నేను ఇలా ఇలా చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు ఇది చేసేది కరెక్ట్ కాదని చెప్పి నావే నేను మార్చుకున్నాను సో ఇప్పుడు ఏవైతే తీసుకున్నానో నేను వీటన్నిటి గురించి పట్టించుకోకుండా ఉండేదానికి ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా అందరూ ఒక దిక్కు వెళ్తున్నా కానీ నాకు ఇవన్నీ నేను వాళ్ళ ఫాలో అవ్వకుండా ఉండేదానికి ఓకే అని చెప్పి నేను నన్ను నేను అలా మర్చుకున్నాను కానీ ఎప్పుడైతే నాకు ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు అమ్మ నాన్న సరే వాళ్ళు వదిలేస్తే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను తను బ్రాహ్మణ్ సో నేను దైవాన్ని నమ్మని వ్యక్తిని ఈ పూజలు పురస్కారాలు అంటే నమ్మని వ్యక్తిని సో మా ఇంట్లో వాళ్ళు చెప్పినా నేను వాళ్ళకి ఒకటి అడ్డు చెప్పేది ఎట్లా ఉండదు వాళ్ళు నన్ను అడగడం ఉండదు వీటిలో ఇది చేయి నువ్వు రా అక్కడ రా అని చెప్పి వాళ్ళు నన్ను ఫోర్స్ చేయరు ఏం చేయరు ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఉన్నా కానీ ఇప్పుడు ఎక్కడికైనా గుడికి వెళ్ళినా కానీ నేను గుడి బయట తను డ్రాప్ చేసినా నన్ను రా అని మాటానికి అడుగుతుంది ఫోర్స్ చేయదు నువ్వు రావాలని చెప్పి తను తన తన భావాల్ని నా మీద అప్పుడప్పుడేదో వృద్ధాలని చూస్తుంది కానీ నేను కొంచెం గట్టిగా క్లాస్ పెకం కానీ ఇంకా ఓకే అని చెప్పి అర్థం చేసుకుంటుంది వాదించలేదు సో నేను నా కొంచెం మెయిన్ వరీ ఏంటంటే నేను ఎలా ఫేస్ చేసి ఎలా ముందరికి వెళ్ళాలి ఇప్పుడు అమ్మాయితో కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ వీళ్ళందరితో ఎక్కడ నన్ను నా విలువల్ని నా ఆలోచనల్ని నా నా భావాలని ఇవన్నీ ఎలా నేను అవి డ్యామేజ్ చేసుకోకుండా వీళ్ళని ఎలా కలుపుకోవాలా అని చెప్పి చాలాసార్లు నేను జరిగింది నాకు పరిష్కారం దొరకలేదు మీరు ఏమన్నా చెప్తారా దీనికి థింక్ అబౌట్ ఇది హ్యూమన్ రైట్స్ యాంగిల్ అండి ఓకే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ టేక్ యూ యాజ్ అ స్టాంగ్ ఎయిథీస్ట్ ఫర్ ఫర్ ద మొమెంట్ వ్రతాల మీద వాళ్ళు చేసే ఆచారాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు యూ డోంట్ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ దోస్ అని ఎక్స్పెక్ట్ చేస్తాను దెన్ వాళ్ళు మిమ్మల్ని ఫోర్స్ చేయనంత వరకు యూఆర్ ఫైన్ వాళ్ళు అడుగుతారు అడగటానికి డెఫినెట్లీ అడుగుతారు ఓకే ఇంకొకటి వెన్ లార్జర్ ఫ్యామిలీస్ ఇన్వాల్డ్ పెద్ద ఫ్యామిలీ మిగతా వాళ్ళందరూ ఉన్నారు అన్నప్పుడు ఫ్యామిలీ వాల్యూస్ కోసం లేదా అందరినీ కలుపుకోల్గా ఉండటానికి లేదా మీ కుటుంబ పరువు కాపాడడానికి యూ కెట్ కంటిన్యూ టు డూ దాట్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని సత్యనారాయణ వేతానికి కూర్చోమన్నారు అండి కొత్త ఇల్లు కొనుక్కున్నారు మీకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అంత పెద్ద పూజలు గీజలు చేసి ఇంట్రెస్ట్ లేదు బట్ పెద్దవాళ్ళు ఉన్నారు ఒక పది మందిని పిలిచారు మన వాళ్ళందరినీ పిలిచారు వాళ్ళు సత్యనారాయణ మేతానికి కూర్చోమన్నారు నన్ను అడిగితే క్వైట్గా కూర్చోవడం బెటర్ అండి లైక్ ఇట్ బురిడి అని మీకు తెలుసు టోటల్ బోగస్ అని మీకు తెలుసు అయినా సరే పది మంది ముందు మీ ఇంట్లో వాళ్ళ ఇది కాపాడడానికి అంటారు పరువు కాపాడడానికి వాట్ థింక్ అబౌట్ వాళ్ళ సెన్సిబిలిటీస్ గంట ఉంటుంది అంతే కదండి గంట యుడ్ స్పెండ్ దట్ అవర్ థింకింగ్ నేను నా దింకింగ్ దేమిలీకి ఇచ్చేసాను మీరు చెప్పింది అర్థమైంది సార్ అట్లే ఉంటాను నేను అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఎవరన్నా అభిమానంతో ప్రేమతో ప్రసాదం ఇచ్చారనుకోండి తీసుకుంటాను కానీ ఆ ప్రసాదం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తినాలి తింటేనే భక్తి నువ్వు చేయటప్పుడు ఈ చేతితో కళ్ళ గద్దుకొని తినాలి నెత్తి మీద పెట్టుకోవాలంటే అవన్నీ చేయను ప్రేమతో ఇచ్చారంటే వాళ్ళు ఇచ్చిన ప్రేమకు గౌరవిచ్చి వాళ్ళు ఇచ్చిన దానికి గౌరవిచ్చి చేయగలుగుతాను కొన్ని కొన్ని విషయాలు కానీ ఎప్పుడైతే నా గర్ల్ ఫ్రెండ్ ఎంటర్ అవుతుందో ఫలానా విషయాల్లో విచ్ ఇస్ బిగ్గర్ కంటెక్స్ట్ నాకు వాళ్ళ ఫ్యామిలీ అంటే బ్రాహ్మిన్స్ అంటే వాళ్ళు ప్యూర్లీ రిలీజియస్ సో నేను ఎలా ప్రొసీడ్ అవ్వాలి అది దట్ ఈస్ మేకింగ్ సెన్స్ ఇప్పుడు ఓకే పూజలు అవి ఇవి అనుకోవచ్చు ఓకే కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ మనం మ్యాచ్ అవ్వాలా అంటే అది ఎలా ఏ ఏ వేరియంట్స్లో అనేది దట్ ఈస్ క్వైట్ కన్ఫ్యూజింగ్ బెస్ట్ థింగ్ ఈ విషయంలో హానెస్టీ అనండి అంటే మీకు ఈ వీటి మీద ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు సాఫ్ట్గానే చెప్పేయడానికి ట్రై చేయాలి ఏంటంటే నాకు భక్తి అనేది పెద్దగా లేదు అండి యూ డోంట్ హ్యావ్ టు సే దట్ ఐమ్ ఐ హావ్ టోటలీ రిజెక్టెడ్ రిలీజన్ అని తేల్చి అవతలు పారేసేయడం కంటే వాళ్ళని దే హ్యావ్ టు హ్యావ్ సమ్ ఫేస్ సేవింగ్ మెకానిజం కదా ఇప్పుడు వాళ్ళు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఏంటి వాళ్ళు ఇంత భక్తిని ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళ దగ్గర ఇంత భక్తి ఉంది మీ దగ్గర ఒక టెన్ పర్సెంట్ తక్కువ ఎక్స్పెక్ట్ చేశారు మీరేమో నా దగ్గర జీరో ఉంది అని ఒకసారిగా అంటే దే నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే సో ఫేస్ సేవింగ్ మెకానిజం అనేది ఎదుటి మనిషికి ఇచ్చి తీరాలండి అది కూడా మనం మనకి సంబంధించిన భాగస్వామితో డీల్ చేసేటప్పుడు కానీ ఎదుటి వాళ్ళకి ఫేస్ సేవింగ్ మెకానిజం ఒకటి మనమే ఏర్పాటు చేయాలి ఇప్పుడు మీ ఏంటి మీ ఫ్యూచర్ రిలేషన్షిప్స్ మొత్తం అంతా కలిసి తిరుపతికి వెళ్దామన్నా ఏదైనా ప్లాన్ చేశారనుకోండి మీరు కూడా వస్తానని చెప్పొచ్చు కానీ పొర్లు దండాలకు నేను రాను గుండుకు నేను రాను దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ ఆర్ ఆఫ్ లిమిట్స్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ ఐ జనాలతో స్పెండింగ్ టైం అంటే యూ షుడ్ బి ఆల్వేస్ రెడీ అది అందరం కలిసి కాళహస్తి పోదాము ఓకే పర్లేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవి మునగాలి ఈ మునగాలి వాటిని స్నానం చేయాలి దానికి పుణ్యం వస్తాయి దోస్ థింగ్స్ ఆఫ్ లిమిట్స్ రైట్ సో ఇలా సాఫ్ట్ సాఫ్ట్గా ఇచ్చిపుచ్చుకోవటం అనేది జరిగితే దెన్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రేమ అనేది మనుషుల మధ్యలోనే ఉండాలండి ఇట్ షుడ్ నాట్ బీ దాట్ దే షుడ్ నాట్ లవ్ హూ దే వాంట్ యూ టు బీ ఈ విషయం నేను పేరెంట్స్ దగ్గర కూడా చెప్తూ ఉంటాను మీరు హిందూ విలువల్ని పాటించకపోతే మిమ్మల్ని బిడ్డే కాదనుకుంటున్నారు మన పిల్లోడే కాదనుకుంటున్నారంటే దే ఆర్ నాట్ యాక్చువల్లీ ఇన్ లవ్ విత్ యూ దే ఆర్ ఎ అర్సన్ హూ దే థింక్ యూ షుడ్ బి అదే బిగ్ డిఫరెన్స్ అండి బిగ్ డిఫరెన్స్ దే రైట్ సో మనిషిగా ఐ హ్యావ్ ఆల్ ద లవ్ టువర్డ్స్ యూ బట్ ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ మీ టు లవ్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ ఇంక్లూడింగ్ యువర్ ఇరేషనాలిటీ చాలామంది దే జస్ట్ యాక్సెప్ట్ ఇప్పుడు మనకు తెలిసిన జంటల్లో కూడా కొంతమంది ఉన్నారు పక్కా నాస్తికులకి భక్తులైన భార్యలు నాస్తికులైన భార్యకి ఒక ఇంత భక్తి ఉన్న భర్త ఇలాంటి జంటలు నాకు కూడా తెలుసా అండి రైట్ సో వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎందుకు సక్సెస్ఫుల్గానే ఉన్నారంటే హౌ డిడ్ దట్ మ్యారేజ్ వర్క్ ఎంతో పోల్ ఆపోజిట్ లాగా కనిపిస్తున్నారు కదా ఆపోజిట్ పోల్స్లో కనిపిస్తున్నారు హౌ డిడ్ దట్ వర్క్ అన్నప్పుడు దే డోంట్ స్టెప్ ఆన్ ఈచ్ అదర్ స్టోస్ అండి అంటే నా భక్తి నా ఇష్టం నేను నిన్ను వచ్చి కూర్చోమని చెప్పను కానీ నువ్వు కూడా వచ్చి ఇదంతా ట్రాష్ వేస్ట్ పనికి మాలిందని నన్ను నెగతాలు చేయకూడదు రైట్ వీ హ్యావ్ అ కామన్ పాయింట్ కామన్ టైం ఒకటి ఉంటుంది ఆ టైంలో ఇద్దరికి సమ ఈ బిలీఫ్ సిస్టమ్కి సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడుకున్నాం బట్ వన్ అవర్ ఆఫ్ అ డే ఆర్ ఫ్యూ అవర్స్ ఇన్ అ వీక్ ఆర్ మై ప్రైవేట్ టైం నేను భక్తులకి చెప్తున్నాను భక్తి ఉన్నవాళ్ళు ఇన్ కేస్ వాళ్ళ స్పౌజెస్ కానీ ఫ్యూచర్ స్పౌజెస్ కానీ నాస్తికులైతే వాళ్ళు వీళ్ళని ఫోర్స్ చేయకూడదు వీళ్ళు వాళ్ళని ఫోర్స్ చేయకూడదు టేక్ కపల్ ఆఫ్ అవర్స్ ఇప్పుడు గుడికి వెళ్ళొద్దాం అనుకోండి యూ వాంట్ మీ టు డ్రాప్ యూ ఎస్ వెల్కమ్ యూ వాంట్ టు కమ్ ఇన్ సైడ్ అంటే కూర్చు కూర్చోమంటావు వచ్చి కూర్చుంటావు ఏం పర్లేదు జనాలు కూర్చునే ప్లేసే కదా ఇట్స్ ఆల్ హ్యూమన్ మేడ్ బట్ దెన్ ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ మీ టు అక్కడ దండం పెట్టుకొని భక్తితో కళ్ళు మూసుకుని మైమరిచిపోవడం ఐ క్యాంట్ యాక్ట్ లైక్ దాట్ రైట్ అక్కడికి వచ్చేటప్పటికి ఇట్ 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 డజంట్ ఫీల్ లైక్ మీ నువ్వు భక్తి కూర్చో నో ప్రాబ్లం వెళ్ళి ప్రసాదం తిని తీసుకొచ్చి నాకు పెడితే నేను కూడా తింటా నేను అందరికీ ఫస్ట్ పాయింట్ చెప్పేది ఇది ఒకటేనండి ఆల్వేస్ ప్రొటెక్ట్ యువర్ రిలేషన్షిప్స్ యువర్ కన్విక్షన్స్ ఆర్ నాట్ గ్రేటర్ దాన్ యువర్ రిలేషన్షిప్స్ ప్రొవైడెడ్ దాట్ ఆ ఎదుటి మనిషి మీ మానవ హక్కుల్ని హరించడానికి ప్రయత్నించినంతవరకు ఇంకొంతమంది ఇంతకుముందు వచ్చారు నా పూర్తి సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలి అని మా స్పౌజ్ అంటున్నారు నాకేమో జస్ట్ దండల పెళ్ళి రిజిస్టర్ పెళ్ళి అంటే ఇష్టం నాకు ఈ మంత్రాల పెళ్ళి అంటే నాకు నచ్చదు అని తెచ్చారు నేను వాళ్ళకి ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే అట్లీస్ట్ ఒక వంద మంది వస్తారు వంద మంది ముందు సీన్ చేసి పాడు చేయడం కంటే వాళ్ళందరూ వచ్చి తినేసి వెళ్ళిపోతారండి మళ్ళీ జన్మలో మళ్ళీ కనపడకపోవచ్చు సగం పైన మంది రైట్ ఒక త్రీ అవర్స్ మీది కాదనుకొని త్రీ అవర్స్ ఇచ్చేసేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేసేయండి అలా మంత్రాల పెళ్ళి చేసుకున్నంత మాత్రాన ఒక నాస్తికుడికి దాని పేరేంటి మన కన్విక్షన్కి ఏమీ అక్కడేమి ఇది రాలేదు మన మతం కాదు కదా ఇప్పుడు క్రిస్టియన్స్ అంటుంటారు దేవుడి దగ్గర పెట్టినంటే హిందూ దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం మేము తింటే మేము అపవిత్రులమైపోతామని సోది కథలు చెప్తుంటారు వి ఆర్ నాట్ దాట్ ఎట్లీస్ట్ ఈస్ నాట్ ఎ రిలీజన్ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ నాట్ యాక్సెప్టింగ్ అ డివైన్ ఎంటిటీ మనకి గైడింగ్ ప్రిన్సిపల్ హ్యూమనిజం అండి మానవ విలువలు మానవుల సంబంధాలు ఇవి హయ్యర్ ప్రయారిటీ ఉండాలి ఆ మానవ హక్కులకే ప్రమాదంగా నిలబడుతున్నాయి అంటే అప్పుడు క్వశ్చన్ చేయాలి కానీ అంతవరకు చిన్న చిన్న మీకు ఇరిటేషన్ అనిపించినా సరే యాక్సెప్ట్ చేసేయండి మంత్రాల పెళ్ళి కావాలని పట్టుబడతారు ఎందుకంటే అటు సైడ్ వాళ్ళు తప్పనిసరిగా అడుగుతారు లెట్స్ టేక్ యువర్ ఎగ్జాంపుల్ మీకు మంత్రాల పెళ్లి నచ్చకపోయినా ఒక త్రీ అవర్స్ అంతే కదా ఇచ్చేసేయండి పని మళ్ళీ తర్వాత మీకు ఆ ప్రాబ్లం ఉండదు కదా జీవితంలో మళ్ళీ వాళ్ళు సగం పైన జనాలు మేము మొహం చూడరు రైట్ అండ్ యువర్ పేరెంట్స్ విల్ బీ హ్యాపీ అమ్మయ్యా పెళ్లి చేసుకోగలిగాను అని లేదు మీరు ఇప్పటి నుంచే పట్టుబెట్టారు లేదు నాకు మంత్రాల పెళ్ళి నచ్చదు నేను దండల పెళ్లి చేసుకుంటాను రిసెప్షన్ ఇంకా రిజిస్టర్ మ్యారేజ్ అన్నారు మెనీ పీపుల్ విల్ బి డిసప్పాయింటెడ్ వాళ్ళు మీకు జీవితాంతం దాన్ని గుర్తు చేస్తుంటారు ఒరే ఒక్కగానొక్క కొడుకు వినువు అని జీవితాంతం గుర్తు చేస్తారు సార్ అలాగే ఇంకొకటి మీరు చెప్పింది ఓకే అదంతా కొంచెం బాగా బాగా ఎన్లైటింగ్ చేశారు కొంచెం బాగా వెలుగు వచ్చింది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా డబ్బుతో కూడిన పని ఇప్పుడు పలానా ఇప్పుడు నేను పూజ చేస్తున్నాను ఇఫ్ పర్సన్ ఇఫ్ మన స్పౌస్ కానీ అమ్మ కానీ ఇప్పుడు బ్రెడ్ అన్న బ్రెడ్ అన్నర్ ఒకళ్ళే పర్సన్ అయినప్పుడు ఇప్పుడు నేను సంపాదించినప్పుడు డబ్బులు ఫ్యూచర్లో అఫ్ కోర్స్ అట్లా చేసినప్పుడు ఇప్పుడు పలానా లక్ష రూపాయలు తీసుకెళ్లి గుడ్లో హుండీలో వేస్తాను లేదా పలానా లక్ష రూపాయలు వెళ్ళి హోమం చేయిస్తాను ఈ పూజారిని పెట్టి ఇలా చేయిస్తే మంచిదన్నీ ఇట్లా చేసినప్పుడు దీన్ని ఎలా ఎంటర్ ఎన్కౌంటర్ చేయాలి ఎందుకంటే కాదన్నం వల్ల అక్కడ ఒక పెద్ద రప్చర్ అనేది ఏర్పడుతుంది కానీ అనడం వల్ల చాలా ఫైనాన్షియల్ లాస్కి విచ్ డజన్ మేక్ ఎనీ సెన్స్ లేదా ఇప్పుడు వెళ్ళి సమాజ సేవ ఎవరికొన్నా అన్నదానం చేయాలి ఒక కోటి రూపాయలు పెట్టి దానం చేయాలి అనాథాశ్రమంకి లేదా లక్ష రూపాయలు పెట్టి చేయాలి రూపాయలు పెట్టి చేయాలంటే అది ఒక క్రెడిట్ ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్తుంది కాబట్టి మనకు ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి మనం కూడా అడ్డు చెప్పలేము కానీ అదే ఆప్షన్ ఇవ్వండి ఇప్పుడు ఈ భక్తుల్ని కౌంటర్ చేయాలి అంటే ఇలా 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 చేసే వాళ్ళని కౌంటర్ చేయాలి అంటే మానవ సేవ సేవ అంటారు అవునా కదా అని అడిగాను అంటే వాళ్ళ రిలీజన్నే దే వి షుడ్ స్టార్ట్ యూజింగ్ దెమ్ రైట్ ఇప్పుడు మా నాకు తెలిసిన ఒక బంధువుల గ్రూప్లో పిల్లవాడు సరిగ్గా చదవట్లేదు దానికి కారణం ఏంటి అంటే వాడికి ఒక ఇది హోమం చేయించాలి అని చెప్పి వాడిని కూర్చోబెట్టి హోమం చేయాలని ఎయిటీ థౌజండ్ ఖర్చు పెట్టించాడండి అది కూడా పంతులుగాడు ఎయిటీ థౌసండ్ ఖర్చు పెట్టించాడు ఎయిటీ థౌజండ్ తోటి ఇంకొక ఇంకో పాతిక వేలు వేస్తాడుకి ఒక బైక్ వస్తుంది పిల్లోడికి ఒక బైక్ వస్తుంది లేదా ఒక ఇదేంటి అడ్వాన్స్డ్ కనీసం ఒక పాత మోడల్ మంచి ఐప్యాడ్ వస్తుంది కానీ తీసుకెళ్ళి చెత్తలో పడేసాడండి తీసుకెళ్ళి ఆ అన్నాస్ గడికి పెట్టాడు ఎయిటీ థౌజండ్ ఖర్చు అయింది సో జరిగిపోయిన తర్వాత తెలిసింది కాబట్టి నేనేం చేయలేకపోయాను బట్ నే నాకు ఇలాంటిది వస్తే మానవ సేవ మాధవ సేవ అంటారు కరెక్ట్ కదా వీడికి ఎనభై వేలు ఇచ్చే బదులు ఆ ఎనభై వేలు తీసుకెళ్లి నా అన్నాదాశ్రమానికి ఇస్తాను పద వెళ్దాం నీ చేత్తో నువ్వే ఇవ్వు నీ చేతితో నువ్వే ఇదేంటి వెయ్యి వంద మందికి అన్న అన్నదానం చెయ్యి అన్నదానానికే వేద్దాం పద నాకు నాకు మతంతో సంబంధం లేదు మా మానవ సేవ మాధవ సేవ దేవుడినే పూజించుకుంటున్నాను అనుకో లెట్స్ గో అండ్ డూ లెట్స్ గో అండ్ గివ్ ఇట్ టు చారిటీ ఎంత ఖర్చు అవుద్ది లక్ష అవుద్ది కదా లక్ష నేను ఖర్చు పెట్టడానికి సిద్ధం నువ్వు తీసుకెళ్లి హుండీలో వేద్దాం అంటున్నావు అది ఎవరు తింటాడో ఎవరు తింటాడో నాకు కళ్ళారా చూడను నేను కళ్ళారా చూస్తాను ఒక అనాథాశ్రమానికి వెళ్దాం లేదా బ్లైండ్ స్కూల్కి వెళ్దాం వృద్ధాశ్రమానికి వెళ్దాం నేనే కొని పెడతాను రైస్ కొని పెడతాను వాళ్ళు నెక్స్ట్ వన్ వీక్ పాటు తింటారు వాళ్ళు ఇలా ఇలా ఆప్షన్ వాళ్ళకే ఇచ్చి వాళ్ళు దానికి ఎందుకు అపోజ్ చేస్తారో ఆలోచించండి మానవ సేవ మాధవ సేవ అవునా కాదా నువ్వు ఎందుకు కాదంటున్నావు ఇంతమందికి నేను అన్నం పెడతానంటున్నా వాళ్ళందరూ ఆశీసులు ఇస్తారు దేవుడు హుండీలో ఇస్తే ఎవడు ఆశీసులు ఇస్తాడో కూడా నాకు తెలియదు నేను కనీసం చూడండి కూడా చూడండి కానీ నేను కానీ ఇది డొనేషన్ ఇస్తే అక్కడ ఉన్న వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ పేరు పేరున వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్తారు ఇట్స్ దాట్ అ బిగర్ డీల్ ఆర్ దిస్ ఈస్ అ బిగ్యూర్ డీల్ చిన్న చిన్న వాటి గురించి మనం ఇప్పుడు ఐదు పది వేస్తారని వేసుకో నో ప్రాబ్లం బిగ్ అమౌంట్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు డిమాండ్ దాట్ ఖర్చు పెడదామని ఫిక్స్ అయ్యావు కదా నేనైతే ఖర్చు పెట్టను నా ఉద్దేశంలో బట్ నువ్వు ఖర్చు పెడదామని డిసైడ్ అయ్యావు కాబట్టి అమ్మ కానీ నాన్న కానీ పదండి వెళ్దాం మీ చేతులతోనే బ్లైండ్ స్కూల్లో వెళ్దాం బ్లైండ్ స్కూల్కి వెళ్ళిద్దాం ఐ వాంట్ దోస్ పీపుల్ ఆ పీపుల్ నన్ను చూసి నన్ను ఆశీర్వదించడం నాకు కావాలి దేవుడు ఉన్నాడు లేదా నాకు తెలియదు మీరు ఉన్నారంటున్నారు పూజారి అప్పుడు ఒకసారి అప్పుడు సరే ఇట్లా చిలకరిస్తాడు నాకు అది కాదు కావాల్సి ఐ వాంట్ టు సీ రియల్ చేంజ్ ఇన్ మై లైఫ్ ట్రై చేయండి మాస్టర్ అట్లాంటిది సార్ ట్రై చేసి ప్లీజ్ టెల్ మీ హౌ ఇట్ వర్క్స్ ఖచ్చితంగా నేను ఇది ఆల్రెడీ ట్రై చేశానండి మా అమ్మగారి మీదనే రీసెంట్గా లాస్ట్ ఇయర్ మా నాన్నగారికి హెల్త్ బాగాలేనప్పుడు మేము చెన్నైలో ఆల్మోస్ట్ క్రిటికల్ వెరీ ఇంకా డెత్ బెడ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మేము చాలా దగ్గర దగ్గర ఒక అరవై లక్షల దాకా ఖర్చు పెట్టి ఒక రెండు నెలలు కష్టపడి మేము మా నాన్నని బ్రతికించుకున్నాము సో అప్పుడు మా అమ్మ కోరుకుందంట నా ఒంటి తిరుమలకి వచ్చినప్పుడు నా ఒంటి మీద ఏ బంగారం ఉంటే వేసేస్తానని నేను ఉండేది బయట దేశంలో ఉంటాను అమెరికాలో ఉంటాను నేను బేసికలీ సో నాకు తెలియదు నేను ఈ మధ్య ఇండియా వచ్చాను హాలిడేస్ కి మా అమ్మగారు చెప్తున్నారు ఇలాగ రెండు నెలల క్రితం తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ మంగళసూత్రం ఇట్లా చెవులకి బంగారం ఆల్మోస్ట్ ఒక త్రీ లాక్స్ వర్త్ బంగారం కుండీలో వేసేసాను అని చెప్పంగానే నాకు అసలుకి బుర్ర పని చేయలేదు అసలు ఏమీనే అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు ఏంటని చాలా పెద్ద గొడవ ఆ రోజు ఇంట్లో ఎందుకు ఇలా ఇది చేశారు మా నాన్నగారిని అడిగితే ఎలాగన్నా సరే ఆమెంటే నాను ఎట్ వెళ్ళిందో ఎట్లా చేసిందో మీరెలా ఆలోచిస్తారంటే ఆయన చెప్పి చూశాను ఆమె వెళ్ళలేదు ఇంకా నేనేం చేయగలుగుతాను అన్నట్టు అని సో ఇట్లాంటివి ఇంకా ఆ రోజు నుంచి కొంచెం డిస్టర్బెన్సే అప్పుడు తర్వాత నుంచి నాకు అసలు చాలా బాధేసింది ఆ డబ్బు అంత డబ్బు ఒక చాలా చేయొచ్చు మనం ఆ డబ్బుతో ఒకవేళ చేయాలనుకున్నప్పుడు అది అక్కడ హుండీలో వేయడం అనేది అసలు ఏ మాత్రం న్యాయం రూపాయి ఎట్లా పోతుంది ఎక్కడ పోతుంది ఎవరికి తెలీదు ఏమవుతుంది ఇలా నేను చాలా బాధపడ్డానండి అక్కడ ఒక టూ త్రీ జరిగిపోయిన తర్వాత మనం ఏం చేయలేము కానివ్వండి అయితే జరగక ముందు అయితే మేబీ యూ కుడ్ ఫీల్ సమ్ సెన్స్ బట్ అయిపోయిన ఖర్చును మనం అనుకోలేము అదే లేదా పని చేయండి అయితే ఇంకో పని చేయచ్చండి భక్తులతో ఇంకోటి చేయొచ్చు వాళ్ళు ఒట్లు నమ్ముతారు కాబట్టి నెక్స్ట్ టైం ఇలాంటిది ఏమన్నా మొక్కులు మొక్కే ఉందో నాకు చెప్పకపోతే నా మీద ఒట్టని చెప్పండి అదే చేశానండి ఈసారి నాకు ఏ పని కానీ ఏ పని చేసేటప్పుడు అన్నా కానీ నాకు తెలియాలి ఒకడు ఉన్నాడు వదులుకోలేదు కదా ఇంకా ఉన్నాను కదా ప్రాణాలతోనే నాకు చర్య చేయండి అసలు నాకు చెప్పండి సరే మీ ఆలోచన విధానం కరెక్టే కానీ నాకు తెలియాలి కదా ఏదన్నా కానీ డబ్బు మీదన్నా నాదన్నా ఎవరిదనేది కాదు కదా అన్నట్లే చెప్పాను వాళ్ళు రిలీజియస్ టూ మచ్ రిలీజియస్ అయిపోయి వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంధకారంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు ఏ చేయకపోతే ఏమైతుందో అనే ఒక డిస్బిలీ ఏమైతుందో అట్లా చేసే వాళ్ళు అయితే దేవుడు ఎందుకు అవుతారు బేసికల్లీ అదే అదే సో వాళ్ళు ఇప్పుడు మనసు మారటం అనేది వాళ్ళకి కష్టం అండి లాంగ్ లైఫ్ ఇప్పుడు వాళ్ళని మనసు మారి వాళ్ళు ఓన్లీ డబ్బు ఖర్చు గురించి మాత్రమే కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వయసు పైబడి ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి నిజంగానే వాళ్ళకి డబ్బులు అవసరం అక్కడ శ్రీనివాసుడికి ఏంటి తిరుమల శ్రీనివాసుడికి డబ్బులు అవసరం లేదండి కోట్ల కోట్లు పడుతున్నాయి అక్కడ మనం ఇవ్వనంత మాత్రం అక్కడ నష్టం ఏమీ జరగట్లేదు మనకి అకౌంట్లో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ డబ్బులు మనకు ఉపయోగపడాలి లేదా మన పక్కింటి వాళ్ళకి ఉపయోగపడాలి మన దగ్గర ఉన్న వాళ్ళకి ఉపయోగపడాలి శ్రీనివాసుడు ఏం చేస్తాడు అప్పు తీసుకుంటున్నాడు ఇంత చేసి వడ్డీ కట్టుకుంటున్నాడు కదా ఎందుకు చెప్పండి పక్క మనుషులకు ఉపయోగపడాలి కదా సో కాబట్టి భక్తులని కంట్రోల్ చేయాలంటే ఇలాంటివి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయండి దే ఆర్ నాట్ ద ఓన్లీ వన్ హు క్యాన్ డూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ యూ కూడా ఆల్సో డూ దాట్ చెప్పండి ఇంకోసారి కనుక ఇలాంటి డబ్బులు ఖర్చు పెట్టే ముందు నాకు చెప్పకపోతే నా మీద ఒట్టు ఇక తర్వాత మీ ఇష్టం అంతే చేస్తానండి థ్యాంక్స్ అండి నాకైతే ప్రస్తుతానికి ఇవే ఇబ్బందులు బాగానే క్లారిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సెషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాలిబుల్ ఇన్పుట్స్